ఆశయాలు రాష్ట్రంలో ఉన్న వికలాంగుల కళాకారులని ప్రోత్సహించడం ఉద్దేశంతో అన్ని జిల్లాల నుంచి వచ్చే వారితో ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ జయంతికి సంబంధించి మనం లూయిస్ బ్రెయిలీ గారి నుంచి ఏం నేర్చుకోవాలి, మన వికలాంగులం ఏ విధంగా ముందుకెళ్ళాలి, పాకిస్తాన్ ని ఓడించి క్రికెట్ లో మన తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి ముద్దు బిడ్డ మహేందర్ గారు ఇండియా కెప్టెన్ గా ఉన్నారు. ఆయన అల్లుడే చిక్క హరీష్ కుమార్, ఆయన రచయితగా, దేనా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా, అదేవిధంగా ఆయన కవిగా, అదేవిధంగా మనం చూస్తే చిన్నప్పటి నుంచే చదువుకోవడంతో అనేక రకాల ఆటంకాలు ఇబ్బందులు పడ్డప్పటికీట ఇవాళ ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఎందుకు చేయగలుగుతున్నారంటే డాక్టర్ లూయిస్ బ్రెయిలీ యొక్క లిపిని కనుగొన్నాడు కాబట్టి వల్ల వాళ్ళందరూ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, వాళ్ళందరూ సమాజంలో గౌరవంగా బతకగలుగుతున్నారంటే వల్ల డాక్టర్ లూయిస్ బ్రెయిలీ యొక్క పుణ్యం తప్ప ఇంకొకటి కాదనేది మనందరం గమనంలో ఉంచుకోవాలి. అందుకే ఇవాళ ఆ లూయిస్ బ్రెయిలీ ఏదైతే లిపి ఉందో, బ్రెయిలీ లిపి ఉందో, ఆ లిపిని ప్రోత్సహించాల్సిన బాధ్యత గిట్ట వల్ల పాలకుల మీద ఉంది. కానీ ఎక్కడ గిట్ట సరిగా అట్లాంటి లిపిని ప్రోత్సహించే పరిస్థితి ఎక్కడ గిట్ట కనిపించలేదు. క్రికెట్ లో గానీ, వాలీబాల్ లో గానీ, డాన్స్ లో గానీ చాలా ఇంప్రూవ్ అయ్యి మనం ఈ రోజు గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వికలాంగులు కూడా మనలో చాలా మంది ఉన్నారు. అందుకే మనం అందరము ముఖ్యంగా మనం మహిళలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే ఒక పెళ్లి గారి అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుందో, పుట్టుకతోనే చాలా ఇబ్బంది. మనం పుట్టిన వెంటనే చిన్న చెప్పు, ముందు ఆడపిల్ల పుట్టిందంటేనే ఇంట్లో మనం ఈ కాలంలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న మనం నెక్స్ట్ వికలాంగుల కోసం మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి నూతనమైనటువంటి పద్ధతులను మనం వాళ్ళ కోసం నెక్స్ట్ జనరేషన్ కోసం ఏమన్నా కనిపెట్టగలమా, ఇట్లాంటి ఆలోచనలు చేసి మధురంబున మన వికలాంగుల ఎన్పిఆర్డి బాటలో